హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు ఒక ఫ్రూట్ అయితే చూపించబోతున్నాను అందులో స్పెషల్ ఏముందనుకుంటున్నారా ఉందండి కావాలంటే మీరే చూడండి మీకే అర్థమవుతుంది నేను నాకున్న చిన్న కాలు చిన్న పెరటే అండి ఎక్కువ లేదు ఎక్కువ ఉంటే బండలు వేసుకున్నాం ఎందుకంటే విలేజ్ కదా పురుగులు అట్లా వస్తుంటాయి అనమాట అందుకని బండలైతే వేసుకున్నాం కదా కొంచెం స్థలం అయితే నేను పెరటి కోసం మొదలు పెట్టుకొని అందులోనే కూరగాయ మొక్కలు ఇలా రెండు మూడు ఫ్రూట్స్ మొక్కలు అయితే పెంచుకున్నాను చూడు చూసారా ఇది జామ మొక్క అండి జామ మొక్కలు స్పెషల్ ఏముందనుకుంటున్నారా అది చిన్న జామ చెట్టు నేను వేసి వన్ ఇయర్ కూడా కాలేదు అది వేసిన జస్ట్ సిక్స్ మంత్స్ నుంచే కాయడం అయితే మొదలైంది ఆ కాయలు కూడా ఎలా వస్తున్నాయి అంటే చూడండి మీకే తెలుస్తుంది మామూలుగా జామకాయ చిన్న చిన్న ఇంత చిన్న చెట్టుకి చిన్న చిన్న కాయలు అయితే చూస్తుంటాం కానీ ఈ జామకాయ వచ్చేసి దాదాపు హాఫ్ కేజీకి పైనే ఉంటుందండి ఒక్కొక్క కాయ హాఫ్ కేజీ కేజీ వరకు ఉంటున్నాయి మీరు వీడియోలో చూస్తుండలకు అలా అనిపిస్తుంది ఇంకా బయట చూస్తే చాలా పెద్దగా ఉంటున్నాయి అండి మనం వెయిట్ చూస్తే మాత్రం హాఫ్ కేజీకి పైనే ఉంటుంది ఒక్కొక్కటి కేజీ కూడా అవుతుంది ఇంకా ఈ కాయ మామూలు మనం జామకాయ తింటాం కదా అలా అయితే లేదండి దీని టేస్టే వేరేగా ఉంది చాలా బాగుంది ఈ టేస్ట్ ఇంతకుముందు ఎప్పుడూ నేను చూడలేదు ఇప్పుడే ఫస్ట్ టైం నేను ఈ చెట్టు పెంచుకున్న తర్వాత ఈ కాయల్ని జామకాయలు ఇలాంటి కాయ కూడా ఉంటుందా ఇలా టేస్ట్ ఉండే కాయ కూడా ఉంటుందా అనిపించింది నాకు అందుకే ఈ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను ఈ మొక్క ఇచ్చేసి నేను ఎక్కడ తెచ్చాను అనుకుంటున్నారా నర్సరీలోనే తెచ్చానండి ప్రైస్ కూడా చాలా తక్కువ జస్ట్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చాడు నర్సరీ అతను చిన్న మొక్క అయితే తీసుకొచ్చి వేస్తే జస్ట్ సిక్స్ మంత్స్ అయితే నేను వాటర్ బోస్ పెంచాను ఎలాంటి ఎరువులు అయితే నేను ఉపయోగించట్లేదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం నేను ఎలాంటి మందులు అయితే ఈ చెట్టుకి వెయ్యను జస్ట్ వాటర్ పెడతాను ఎప్పుడన్నా మనం మినపప్పు అలా కడుక్కుంటుంటాం కదా ఆ వాటర్ అయితే పొట్టు ఉంటుంది కదండి ఆ పొట్టునైతే ఈ చెట్టు మొదట్లో అయితే పోస్తాను ఇంకెలాంటి ఎరువు అయితే నేను వెయ్యను చూసారా కాయ ఎంత పెద్దగా ఎంత పుష్టిగా అయితే లావవుతుందో చిన్న చెట్టుకే లోపలైతే ఇలా రెడ్గా ఉందండి ఇది ఇంకా పండితే ఇంకా ఎర్రగా అవుతుంది ఇప్పుడు ద్వారగా ఉంది నేను కోసినప్పుడు నువ్వు చూసారా రెండు కాయలు అయితే కోసాను ఇంతకుముందు కొన్ని కాయలు అయితే కోసాము దీన్ని కట్ చేసుకొని ఇలా ఉప్పు కారం చల్లుకొని తింటే ఆహా కమ్మగా ఉంటుందండి కడుపు నిండిపోతుంది ఇలాంటి కాయ ఒకటి తిన్నామంటే మనం ఇంకా మార్నింగ్ టిఫిన్ చేయకపోయినా కడుపు నిండిపోతుంది అలానే నైట్ కొంతమంది అయితే డిన్నర్ చేయరు కదా అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి కాయ ఒక్కటి తింటే కడుపుకి సమ్మగా సరిపోతుంది ఇంకా ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట డైట్ చేసేవాళ్ళు చూసారా ఇలాంటి మొక్క ఒక్కటి కానీ మనం ఇంట్లో వేసుకున్నామంటే మనకి కావాల్సిన కాయలు కమ్మగా అయితే అందిస్తుంది ఎలాంటి ఎరువులు లేకుండా మన కళ్ళతోటి మనం అయితే పెంచుకొని కోసుకొని అయితే తినొచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నేను పెంచుకున్న పెరట్లో జామ్ కాయ ఎంత పెద్దగైందో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్